చైనాలోని సిచ్వాన్ ప్రావిన్స్లో ప్యూస్ కౌంటీ ప్రభుత్వం స్థానికుల్లో పరిశుభ్రత అలవాట్లను ప్రారంభించడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంది తమ వంటగదులను శుభ్రం చేయకుండా వదిలివేసే వ్యక్తులపై పది యువాన్లు అంటే నూట పదహారు రూపాయలు జరిమానా విధిస్తారు ఈ పెనాల్టీ తమ బెడ్రూమ్ ఇంటి పనులను పూర్తి చేయని వ్యక్తులకు కూడా వర్తిస్తుంది ఇది మాత్రమే కాదు భోజనం చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండని వ్యక్తులపై ఇరవై యువాన్లు అంటే రెండు వందల ముప్పై మూడు రూపాయల జరిమానా ఉంటుంది అంతేకాకుండా ఇంటి ప్రాంగణంలో చిందరవందరంగా లేదా చెత్త వేయకుండా జాగ్రత్త వహించాలి దీని తీవ్రతను బట్టి ముప్పై ఐదు రూపాయల నుండి పెనాల్టీ మొదలవుతుంది ఈ కొత్త విధానానికి ఫైన్ స్టాండర్డ్స్ ఫర్ ద న్యూ కంట్రీ సైడ్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్ ఎన్విరాన్మెంట్ అనే పేరు పెట్టారు ఇది జీవన పరిస్థితులను మెరుగుపరచటం జరిమానాలకు లోబడి ఉండే పద్నాలుగు వర్గాల పరివర్తనను వివరించడం లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాదు ఒకవేళ పదే పదే నేరాలు చేస్తే జరిమానాలు రెట్టింపు అవుతాయని ఓ నోటీస్ లో కూడా స్పష్టంగా తెలిపింది మురికి గజిబిజి అస్వస్థమైన జీవన పరిస్థితుల సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యం ఎవరైనా ఓ రైతు ఇంటిని సందర్శిస్తే అక్కడి పర్యావరణం అపరిశుభ్రంగా గజిబిజిగా ఉంటుంది కావున ఈ జరిమానాలు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించలేవు కానీ ధూళిని వ్యాప్తి చేసే కార్యకలాపాలను నిరుత్సాహపరిచే సాధనంగా ఈ జరిమానాలు ఉపయోగపడుతున్నాయని ఈ పాలసీకి సంబంధించిన వారు చెబుతున్నారు సేకరించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇంటికి మూడు యువాన్లు జరిమానా విధించినట్లయితే వారికి చీపురు కొనుగోలు చేయగలమని అంటున్నారు దీనిని బట్టి చైనా ఏం చేసినా అందులో మతలబు ఉంటుంది మరి